పిల్లలు, మనం మునుపటి పాఠ్యాంశంలో విభిన్న రకాల ఆకారాలను గుర్తించడం నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. ఒకరోజు తుఫాను తాబేలు తనకి చాలా ప్రియమైన బొమ్మతో చెరువుగట్టులో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా తన చేతి నుండి ఆ బొమ్మ జారి చెరువులో పడిపోయింది. తుఫాను వెంటనే చెరువులో దూకి ఆ బొమ్మని వెతకడం ప్రారంభించింది. తుఫాను యొక్క బొమ్మ ఇలా ఉంటుంది, కానీ తుఫాను యొక్క బొమ్మ రంగురంగులుగా ఉండేది. మీరు తుఫాను యొక్క బొమ్మలో ఉన్న ఆకారాన్ని వెతికి దాని చిత్రపటంలో తిరిగి రంగులు నింపగలరా? రండి, మనం మొదట వృత్తాకారం అంటే సర్కిల్ని వెతుకుదాం. మీరు కూడా నాతో పాటు దీన్ని వెతకండి. ఇది మనం వెతుకుతున్న వృత్తాకారం అంటే సర్కిల్ ఆకారం. దీన్ని మనం నలుపు రంగుతో నింపుదాం. ఇప్పుడు మీరు దాగి ఉన్న త్రికోణముని వెతకగలరా అంటే ట్రయాంగిల్ని వెతకగలరా? రండి, మనం దీనిని నీలిరంగుతో నింపుదాం. ఇప్పుడు మీరు ఈ చిత్రంలో దాగి ఉన్న దీర్ఘచతురస్రాన్ని అంటే రెక్టాంగిల్ని వెతికి దాన్ని రంగుతో నింపగలరా? సరిగ్గా చేశారు. ఇప్పుడు చివరగా దాగి ఉన్న ఆకారం చతురస్రాన్ని అంటే స్క్వేర్ని వెతకండి మరియు దానిని పసుపు రంగుతో నింపండి. శభాష్ పిల్లలు, మీరు తుఫానుకి చాలా సహాయపడ్డారు. ఇప్పుడు తుఫాను తన బొమ్మ యొక్క రంగుల చిత్రపటాన్ని వెతుకుతూ చెరువులో తిరగడం మొదలెట్టాడు. చెరువులో తుఫానుకి కొన్ని చేపలు కలిశాయి. అతను తన బొమ్మ యొక్క చిత్రం ఆ చేపలకి చూపించి వాటిని బొమ్మని ఎక్కడైనా చూశారా అని అడిగాడు. చేపలు తుఫానుతో, మేము నీ బొమ్మని ఒక పెట్టెలో దాచాము అని అన్నాయి. అతను ఆ చేపల యొక్క ఆకారం ఈ ఆకారం ఉపయోగించి గీస్తే అవి తనని పెట్టె వద్దకి తీసుకువెళతాము అన్నాయి. మీరు తుఫానుకి సహాయపడగలరా? శభాష్ పిల్లలు, మీరు చేపల చిత్రం చాలా అందంగా గీశారు. చేపలు చాలా సంతోషపడ్డాయి మరియు అవి తుఫానుని ఆ బొమ్మ దాచిపెట్టిన పెట్టె వద్దకి తీసుకువెళ్ళాయి. తుఫాను పెట్టెని చూసి చాలా ఆనందపడ్డాడు. పెట్టెపైన ఈ విధమైన అమరిక ఉంది. తుఫాను పెట్టెని తెరవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ పెట్టె తెరుచుకోలేదు. అప్పుడు ఒక చేప తుఫానుతో, పెట్టెను తెరవడానికి ఆ పెట్టెపై అమరికలో ఉన్న మొత్తం త్రికోణాల సంఖ్య చెప్పాలి అని చెప్పింది. పిల్లలు, మీరు పెట్టెపై ఉన్న ఈ అమరికలో మొత్తం ఎన్ని త్రికోణాలు అంటే ట్రయాంగిల్స్ ఉన్నాయో చెప్పగలరా? పిల్లలు, పెట్టెపై ఉన్న అమరికలో ఎన్ని త్రికోణాలు ఉన్నాయి అంటే ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇది మనం ఈ పద్ధతిలో తెలుసుకోవచ్చు. అవును, ఇక్కడ 10 త్రికోణాలు అంటే ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చేపలు పెట్టె తెరిచాయి మరియు తుఫాను యొక్క బొమ్మ తిరిగి ఇచ్చాయి. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం విభిన్న ఆకారాలని గుర్తించడానికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము.